హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మరో కోణం. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి, ఈ పేరు వినగానే అమరావతిలో ఉన్నటువంటి బిల్డింగుల కన్నా ఈ అమరావతికి భూములు ఇచ్చినటువంటి 28,000 మంది రైతుల కుటుంబాలు, 33,000 ఎకరాలు, 29 గ్రామాలు మనకందరికి కనిపిస్తూ ఉంటాయి. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు హయాంలో సింగపూర్ ఎక్స్పర్ట్స్, జపాన్ ఎక్స్పర్ట్స్, అదేవిధంగా మరికొంతమంది విదేశీయులు వారి చేతుల నుంచి ఎన్నో బెస్ట్ ఆర్కిటెక్చర్ డిజైన్స్ ఇవ్వటం జరిగింది. ఇవి కాకుండా భవిష్యత్తులో ఏ రకంగా అమరావతిలో అసెంబ్లీ ఉండబోతోంది, సెక్రటరేట్ ఉండబోతోంది, అదేవిధంగా ఐకానిక్ వంతులను ఏ రకం కృష్ణ మీద ఉండబోతూ ఉన్నాయి, అదేవిధంగా జస్టిస్ సిటీ ఏ రకంగా ఉండబోతుంది, ఎమ్మెల్యే క్వార్టర్స్ ఏ రకం ఉండబోతున్నాయి, ఎంపీ క్వార్టర్స్ ఏ రకం ఉండబోతున్నాయి, సెక్రటరేట్ ఎంప్లాయీస్ బిల్డింగ్స్ ఏ రకం ఉండబోతున్నాయి, ఇలా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మొత్తం ఒక 3D నమూనాలో చూపిస్తూ బెస్ట్ ప్రజెంటేషన్స్ అనేవి ఇవ్వటం ద్వారా ఈ అమరావతి నిర్మాణం అన్నది కంప్లీట్ అవ్వడానికి ముందే చాలా మంచిత ప్రశంసలు కూడా పొందింది. అయితే ఈరోజు అమరావతి అన్నది ముగిసిపోతున్న చరిత్ర. ఇన్ ద సెన్స్, అమరావతి అన్నది చరిత్ర, వర్తమానం, భవిష్యత్తు పరంగా కంటిన్యూ అవ్వబోటం లేదు. అమరావతి అనేది ఇంకా చరిత్రగానే ఉండబోతూ ఉన్నది. ఎందుకు అంటే అక్కడ ఎవరైతే రైతులు ప్రభుత్వానికి భూములు ఇచ్చారో ఆ భూములని వెనక్కి ఇవ్వటానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇక్కడ స్టెప్స్ తీసుకుంటూ ఉన్నది. ఇందులో భాగంగా ఫస్ట్ అసెండ్ భూములు ఎవరైతే ప్రభుత్వానికి నాడు ఇచ్చారో వాటికి సంబంధించేసి ప్రభుత్వం సైడ్ నుంచి రిటర్న్గా కొన్ని గజాలని నివాస స్థలం, కొన్ని గజాలని వాణిజ్య స్థలం ఇవ్వటం జరిగింది కదా, అవన్నీ కూడా రద్దు చేయబోతూ ఉన్నారు. తర్వాత ఇక్కడ వైసీపీలో కీలకంగా చెప్తున్నది ఏంటి, 1977 అసెండ్ భూముల చట్టం ప్రకారం అసెండ్ భూమి అన్నది ఎవరికైనా అలాట్ చేసినట్టయితే వారు వేరే వారికి అమ్మటానికి వీలు లేదు, వారు కేవలం వారి యొక్క వారసులకు మాత్రమే భూమిని అన్నది ఇవ్వటానికి పాసిబుల్ అవుతుంది. ఈ వేలో చూసుకున్నప్పుడు ఇక్కడ చెబుతున్నది ఏంటి, అమరావతిలో ఈ అసెండ్ భూముల కింద ఉన్నటువంటి భూములని నాడు టీడీపీ ప్రభుత్వం ఏం చేసింది, రెగ్యులరైజ్ చేసేసి వాటిని కూడా అమ్మొచ్చు అన్న వేలో చెప్పింది. దానితో ఈ అసెండ్ భూములు ఉన్న వాళ్ళు ఏం చేశారు, కొంతమంది బడా పారిశ్రామికవేత్తలు కావచ్చు లేదంటే కొంతమంది రైతులు కావచ్చు, అమ్మటం జరిగింది. వాళ్ళు ఏం చేశారు, ల్యాండ్ పూలింగ్లో 33,000 ఎకరాలు, 29 గ్రామాలు సేకరిస్తూ ఉన్నారు కదా, అందులో భాగంగా ప్రభుత్వానికి ఈ అసెండ్ భూములు ఎవరైతే కొన్నారో వారు ఇవ్వటం జరిగింది. వారే కాకుండా కొంతమంది దగ్గర అసెండ్ భూములు ఉన్న వాళ్ళు ఉన్నారు కదా అమ్మకుండా, వారు సైతం ప్రభుత్వానికి ల్యాండ్ పూలింగ్లో భాగంగా ఇవ్వటం జరిగింది. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఇదేంటి అంటే, ఆ రకంగా అసలు భూములు అన్నది ప్రభుత్వానికి ఇవ్వకూడదు, ఒకవేళ ఇచ్చినా సరే అసలు కాకుండా మధ్యలో ఉన్న వాళ్ళు ఎవరో కొనుక్కొని ఇవ్వటం ఏంటి అంటే ఇక్కడ ఇన్సైడ్ ట్రేడింగ్ అన్నది జరిగింది. ప్రభుత్వం దగ్గర లబ్ధి పొందాలని చెప్పేసి ఎవరో కుట్రపూరితంగా ఈ రకంగా చేశారు, ఇటువంటివన్నీ కూడా మేము ఒప్పుకోము. కాబట్టి 1977 అసెండ్ భూముల చట్టం ప్రకారం మేము ఏదైతే ఈ రకంగా భూములు అమ్మకాలు కావచ్చు, ప్రభుత్వానికి ఇవ్వటం కావచ్చు, ఇవన్నీ జరిగినాయో ప్రభుత్వం సైడ్ నుంచి నివాస స్థలాలు కావచ్చు లేదు అంటే ఈ వాణిజ్య స్థలం కావచ్చు కేటాయిస్తామని చెప్పినారు, ఆల్రెడీ కేటాయించినారు, ఇవన్నీ కూడా రద్దు చేస్తున్నాము అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒక్కసారిగా భారీ షాక్ ఇచ్చింది. ఈ అసెండ్ భూములు దాదాపు 1,000 ఎకరాలు ఉండవచ్చని చెప్తూ ఉన్నారు, బట్ ఎంత ఫిగర్ ఏంటనేది ఇంకా బయటకైతే రాలేదు. కానీ ఇప్పుడు చెప్తున్న దాని ప్రకారం మాత్రం వీళ్ళు చెప్తుంది ఏంటంటే, మెయిన్గా అక్కడ అమరావతిలో ఇన్ ద సెన్స్ ఎక్కడైతే టెంపుల్ అమరావతి ఉందో అది కాకుండా ఇప్పుడు క్యాపిటల్ అమరావతి అని చెప్పేసి ఏదైతే అంటూ ఉన్నారో ఇది ఫైనలైజ్ చేయడానికి ముందే టీడీపీలో ఉన్నటువంటి కొంతమంది బడాబాబులకి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయింది. వారు వారి బినామీల ద్వారా అసెండ్ భూములు కాబట్టి తక్కువ రేటుకే దళితుల దగ్గర కావచ్చు లేదంటే పేదవాళ్ళ దగ్గర కావచ్చు తీసుకోవడం జరిగింది. వాళ్ళకేమో తక్కువ డబ్బులు ఇచ్చేశారు. వీరేం చేశారు, ప్రభుత్వానికి ఈ భూముల్ని ల్యాండ్ పూలింగ్లో భాగం ఇవ్వటం ద్వారా ఎకరానికి వచ్చి కౌలు తీసుకుంటున్నారు ఎవ్రీ ఇయర్. అదేవిధంగా మరల 500 చదరపు గజాల నివాస స్థలం, అదేవిధంగా 50 గజాల వాణిజ్య స్థలం, 100 గజాల వాణిజ్య స్థలం ఇలా తీసుకుంటూ ఉన్నారు అని చెప్తూ ఉన్నారు. ఇలా చెప్తూ ఉన్నప్పుడు లెక్కలు కూడా ఏం చెప్తూ ఉన్నారు అంటే, మెట్ట భూములు కనుక ఇచ్చినట్టయితే 500 చదరపు గజాల నివాస స్థలం, 50 గజాల వాణిజ్య స్థలం అన్నది ఇచ్చారు. అలా కాకుండా జరీబు భూములు కనుక అయినట్టయితే 100 చదరపు గజాల
వాణిజ్య స్థలం కూడా అప్పచెప్పారు. ఇలా చూసుకుంటూ ఉన్నప్పుడు గతంలో ఏ రైతుల దగ్గర అయితే ఈ రకంగా అసెండ్ భూములు ఉన్నాయో ఆ తర్వాత వారు అమ్మినా ప్రభుత్వానికి ఇచ్చినా వారందరూ కూడా మరలా ఈ అసెండ్ భూమిని మేము ఇవ్వబోతూ ఉన్నాము. ఈ మధ్యలో 500 చదరపు గజల నివాస స్థలం ఇచ్చినా, 50 చదరపు గజల వాణిజ్య స్థలం ఇచ్చినా, 100 గజాల వాణిజ్య స్థలం ఇచ్చినా సరే దానిని కూడా మేము క్యాన్సిల్ చేస్తూ ఉన్నాము అని చెప్పేసి పెద్ద బాంబే పేల్చినట్టుగా చేశారు ఈ వైసీపీ ప్రభుత్వం వాళ్ళు. ఏకంగా పురపాలక శాఖ కార్యదర్శి ఎవరైతే ఉన్నారో జె శ్యామలరావు, ఈయన ఆల్రెడీ గుంటూరు జిల్లా కలెక్టర్కి సిఆర్డి అధికారులకు కూడా నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది, జీవో కూడా ఇష్యూ చేయడం జరిగింది. ఈ అసెండ్ భూములు ఎవరైతే ల్యాండ్ పులింగ్లో భాగంగా ప్రభుత్వానికి ఇచ్చారో అవన్నీ రద్దు చేసేయండి, అదేవిధంగా వారికి రిటర్న్గా ఎక్కడైతే భూములు ఇచ్చారో అవి కూడా రద్దు చేసేయండి అని చెప్పారు. దీంతో ఒక్కసారిగా రాజధాని ప్రాంత రైతులు ఏమంటున్నారో తెలుసా? పురుగు మందు డబ్బాలు పట్టుకొని రోడ్డు మీదకు వచ్చి ఇది కుట్రపూరితంగా చేస్తూ ఉన్నారు. కేవలం నాడు ఎవరైతే ముఖ్యమంత్రి ఉన్నారో చంద్రబాబు నాయుడు, ఆయన మీద ఉన్నటువంటి కోపంతో, టీడీపీ మీద ఉన్నటువంటి ద్వేషంతో ఈరోజు ఎందుకు పంట పండించే రైతుల పట్టగొడుతూ ఉన్నారు, 10 మందికి అన్నం పెట్టే మా నోట ఎందుకు మట్టి కొడుతూ ఉన్నారు, ఏం పాపం చేసాం మేము, మిమ్మల్ని ఎన్నుకోవటమే మా పాపమా, లేదు అంటే రైతుగా పుట్టడమే మా పాపమా, లేదంటే మా భూములు ఇవ్వటం మా పాపమా? 4-5 సంవత్సరాల నుంచి పంట వేయకుండా భూముల బీడు వారిపోయాయి. అదేవిధంగా డెవలప్మెంట్ అని చెప్పేసి మాకు భూములు ఇచ్చి వాటిని డెవలప్ చేయకుండా వదిలేశారు, సరైన మౌలిక సదుపాయాలు లేవు, ఎట్ట పడితే అట్లా ఉండిపోయినాయి. ఈరోజు వచ్చేటేమో మరలా అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ అని చెప్పి వైజాగ్ అంటున్నారు, జ్యుడిషియల్ క్యాపిటల్ వచ్చేసాము కర్నూలు అంటున్నారు, లెజిస్లేటివ్ క్యాపిటల్ వచ్చేసాము అమరావతి అంటున్నారు. లెజిస్లేటివ్ క్యాపిటల్ అంటే ఏం చేసుకోవడానికి? కేవలం అసెంబ్లీ ఉంటుంది, శాసనసభ మండలి, శాసనసభ, వీటి వల్ల ఏమొచ్చింది అయ్యా మాకు? మా మీద ఈ రకంగా మీరు ఏదైతే చర్యలు తీసుకుంటూ ఉన్నారో, ఇన్ ద సెన్స్ మా భూములకు సంబంధించి కావచ్చు, గత ప్రభుత్వానికి సంబంధించి కావచ్చు, మీరు ఏవైతే చర్యలు తీసుకుంటూ ఉన్నారో ఇవి మమ్మల్ని మీరు దారుణంగా మోసం చేయటమే. మీరు ఏం చెప్పారు? అమరావతి రాజధాని మార్చమని చెప్పారు. ఈరోజు ఏం చేస్తూ ఉన్నారు? ఏకంగా జ్యుడిషియల్ క్యాపిటల్ వచ్చేసి ఒకచోట, అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ వచ్చేసి ఒకచోట, లెజిస్లేటివ్ క్యాపిటల్ వచ్చేసి అమరావతి అంటూ ఉన్నారు. ఈ లెజిస్లేటివ్ క్యాపిటల్ సంబంధించి 1000 ఎకరాలు ప్రభుత్వం తీసుకున్నప్పుడు ఏం చేసుకుంటుంది ఇంత భూమి? మాకు సంబంధించి డెవలప్మెంట్ చేసి ఇచ్చారని అనుకుందాము, ఎవరు వచ్చి ఉంటారు ఇక్కడ? అంత ఇల్లు వైజాగ్లో ఉంటారు. ఏంటి అసలు ఈ రకంగా తప్పు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? మీరు అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ అయినా లెజిస్లేటివ్ క్యాపిటల్ అయినా ఇక్కడే ఉంచాలి. జ్యుడిషియల్ క్యాపిటల్ అంటారా, ఓకే హ్యాపీగా ఇచ్చేసుకోండి కర్నూలకి, దానివల్ల మాకు వచ్చే నష్టమే లేదు, కానీ అసెంబ్లీ అయినా సెక్రటరేట్ అయినా ఆయా ప్రభుత్వ కార్యాలయాలు అయినా అన్నీ ఒకచోటే ఉండాలి, అది అమరావతే కావాలని చెప్పి వీళ్ళంతా కోరుతూ ఉన్నారు. అంతే తప్ప మీరు అసెండ్ భూములు అని చెప్పేసి ఎవరికైతే మరల రిటర్న్ ఇస్తూ ఉన్నారో దానివల్ల మాకు స్పష్టంగా తెలిపితే అనిపిస్తున్నది ఒకే ఒకటి, త్వరలో మా భూములు కూడా మీరు రిటర్న్ ఇవ్వడానికి సిద్ధపడబోతూ ఉన్నారు, దీనివల్ల మీరు తప్పు మీద తప్పు చేసిన వాళ్ళు అవుతారు, కాబట్టి ఈరోజు మేము అసలు ఇంకా క్షమించదలుచుకోవడం లేదు, రోడ్డు మీదే ఉంటాం, బయట ఇస్తాం. భూములు అన్నది ఏ రైతుకు మీరు వెనక్కి ఇవ్వకూడదు, ప్రభుత్వం తీసుకున్న భూములని యాసిస్గా ప్రభుత్వం దగ్గర ఉంచుకొని డెవలప్ అన్నది చేసి తీరాల్సిందే. అదేవిధంగా రాజధానికి సంబంధించి ఏవేవి ఇక్కడ ఉండాలని గతంలో చెప్పారో అదేవిధంగా ఇప్పుడు అన్నీ ఉండాల్సిందే. అంతే తప్ప మీరు మీ రాజకీయ బుద్ధితోనో మీ రాజకీయ కారణాలతోనో ఈ రకం చేసుకుంటూ పోతే అయ్యేది కాదు. ఆయన ఇన్సైడర్ ట్రేడింగ్ చేశారు, ఇక్కడ టీడీపీ లేదా లబ్ధి పొందారని పదే పదే చెప్తున్నారే, ఎవరు లబ్ధి పొందారయ్యా? ప్రభుత్వం ఉన్నది మీదే కదా, ఒక కమిషన్ వేయండి, ఫైనలైజ్ చేయండి, దోషులు ముందుకు తీసుకురండి, జైల్లో తొయ్యండి, మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడతారు? అయినా ఇక్కడ ఏదో ఒక కులం వాళ్ళకి భూములు ఉన్నాయని, అదేవిధంగా ఒక పార్టీ వాళ్ళకి ఇక్కడ లబ్ధి జరుగుతుందని ఎందుకు మీరు ఆ రకం ప్రచారం చేస్తూ ఉన్నారు? ఇక్కడ అన్ని కులాల వాళ్ళు ఉన్నారు, అన్ని మతాల వాళ్ళు ఉన్నారు, అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు, పేదోడు ఉన్నాడు, ఉన్నోడు ఉన్నాడు, లేనోడు ఉన్నాడు, మధ్యతరగతి ఉన్నాడు, జాబ్ చేసేవాడు ఉన్నాడు, రాయి కొట్టేవాడు ఉన్నాడు, మగ్గొనేసేవాడు ఉన్నాడు, ఇలా అన్ని వర్గాల వారు, అన్ని కులాల వారు, అన్ని ప్రాంతాల వారు కూడా వచ్చి ఈరోజు ఇక్కడ బతుకుతామని చూస్తూ ఉంటే ఈ రకం చేయడం అసలు ఎంతవరకు కరెక్ట్ మీకు? ఏకంగా సెక్రటరీ ఎంప్లాయీస్ కూడా ఆ రోజు ఉన్న పలంగా ఇక్కడికి వచ్చి పాపం అద్దెలలో ఉంటూ మనకంటూ సొంత ఇల్లు ఉండాలి కదని చెప్పి ఎంతోమంది స్థలాలు కొనుక్కున్నారు, త్వరలో ఇల్లు కట్టుకుందామని అనుకుంటున్నారు, మరికొంతమంది ఇల్లు కూడా కట్టుకున్నారు. అంతెందుకయ్యా ముఖ్యమంత్రి గారు మీరు సైతం ఇక్కడ శాశ్వత నివాసం ఏర్పరచుకోలేదా ఈ అమరావతి సమీపంలోనే? మరి అలాంటప్పుడు మీరు మిగతావుల పట్ల ఎందుకు ఈ రకంగా కనికరం లేకుండా ప్రవర్తిస్తూ ఉన్నారు? ఇది కరెక్ట్ కాదు, కేవలం దురుద్దేశపూర్వకంగా రాజకీయ కక్షతో మీరు ఈ రకం చేస్తున్నారు, దీనిని మేము ఒప్పుకోము.
మేము ఈ పురుగు మందు డబ్బాలు పట్టుకొని మీ ముందు నిరసన చేస్తూ ఉన్నాం. మీ నుంచి కనుక సర్టన్ టైంలోపు కనుక ప్రాపర్గా ఇక అమరావతి రాజధానిగా ఉంటుంది అన్న నిర్ణయం కనుక వెలువడకపోయినట్టయితే, అమరావతి కోసం ఏదైతే రైతుల దగ్గర నుంచి తీసుకున్న భూములు రిటర్న్ ఇవ్వకుండా మా దగ్గర ఉంచుకుంటామని చెప్పకపోయినట్టయితే, ఈ పురుగు మందు తాగే మేము చనిపోతామని చెప్పేసి రైతులు బెదిరిస్తూ ఉన్నారు. కొంతమంది ఏమంటారంటే ఇది బెదిరింపులు కాదయ్యా, మా బాధ అయ్యా, ఇక ఎందుకు మేము బతికుండాలి, ఇన్నాళ్ళు పడ్డ కష్టం అంతా కూడా ఈరోజు ఒక్కసారిగా బూడిదలు పోసిన పన్నీరు అయిపోతుంది జగన్మోహన్ రెడ్డి మాటల వల్ల, చర్యల వల్ల ఎందుకు ఇంత దారుణంగా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని చెప్పి వాళ్ళంతా బాధపడిపోతున్నారని. కానీ ఈరోజు నాకు అనిపిస్తున్నది అయితే ఒకే ఒకటి, జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలు కావచ్చు, ఆయన మాటలు కావచ్చు, రేపు జీఎన్ రావు కమిటీ నివేదిక వచ్చినా రాకున్నా సరే, ఈరోజు వైసీపీ నేతల మాటలు చూస్తున్నట్టయితే అమరావతిలో రాజధాని నిర్మాణం చేపట్టంటే లక్ష కోట్లకు పైగా ఖర్చు అవుతుంది. అదే వైజాగ్లో కనుక అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ కనుక బిల్డ్ చేసేయాలి అనుకున్నట్టయితే తక్కువ ఖర్చుని అక్కడ అయిపోతుంది. అక్కడ ఆల్రెడీ అన్ని వసతులు ఉన్నాయి కాబట్టి ఇబ్బంది ఏమీ లేదు అక్కడ ఉండటానికి అని చెప్తున్నారు. దాని అర్థం అమరావతి కథ ముగిసిపోయింది, త్వరలో వైజాగ్లో రాజధాని కథ మొదలవబోతుంది అని నాకైతే అనిపిస్తుంది. కానీ నాకు చాలా బాధగా ఉందండి, ఎందుకంటే అమరావతి అన్న పేరే ఎంత గొప్పగా ఉందో చూడండి, ఆంధ్రలో రాజధానిగా, అదేవిధంగా కొన్ని వేల ఎకరాలు రైతులు ఇచ్చి పాపం వాళ్ళు రై అనక పగలనక ఎదురు చూస్తూనే ఉన్నారు ఇంకెప్పుడు డెవలప్ అవుతుందని. ఈరోజు వారి ఆశలన్నీ అడియాసలు చేసినట్టు అవునా కాదా? దయచేసి రేపు జీఎన్ రావు కమిటీ నివేదిక వచ్చిన తర్వాతైనా అందులో రాజధానిగా అమరావతి ఉండాలి, లెజిస్లేటివ్ క్యాపిటల్ కాదు అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ కూడా ఇదే ఉండాలని వాళ్ళు చెప్తారని ఆశిస్తూ ఉన్నాను. అప్పుడైనా సరే ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ అమరావతి రాజధానిగా ఉంటుందని చెప్తారని ఆశిస్తున్నాను. కానీ ఇప్పటివరకు ఏదైతే రాజధానికి సంబంధించి ఎవరైతే అసైన్డ్ భూములు ఇచ్చినారో వాళ్ళకి రిటర్న్ ఇస్తూ ఉన్నారో చూసారా, కొద్ది రోజులు ఆగితే బాగుంటుంది, జీఎన్ రావు కమిటీ నివేదిక వచ్చిన తర్వాత స్టెప్ తీసుకుంటే బాగుంటుందని నాకైతే అనిపిస్తూ ఉంది.